ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తిరుగులేని ఇమేజ్ ఇతని సొంతం. అయినప్పటికీ ప్రజా జీవితంలో గెలవడానికి పదేళ్లు పట్టింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు. ఒక దశలో పవన్ కు రాజకీయాలు సెట్ అవ్వవు, సినిమాలు చేసుకోవడం బెటర్ అంటూ అపోజిషన్ లీడర్లు కోడై కూశారు. పవన్ కు ఆవేశం తప్ప ఆలోచన ఉండదు అంటూ ఊదరగొట్టారు. వాళ్ళందరికీ ఎలక్షన్స్ లో జనసేన చెప్పిన సమాధానం నోళ్లు మూయించేలా చేసింది. 100 స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లను గెలుచుకుని పొలిటికల్ కాన్వాయ్ పై సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే అదంత ఈజీగా వచ్చింది ఏం కాదు. సినీ రంగంలో పవన్ సూపర్ స్టార్ స్థాయిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం జీరో నుంచే మొదలు పెట్టారని చెప్పొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 14 మార్చి 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలనే సిద్ధాంతంతో జనసేన పార్టీ పెట్టినట్లుగా పవన్ చెప్పారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం వంటివి జనసేన పార్టీ మరో 7 ప్రధాన సిద్ధాంతాలు. అయితే పార్టీ స్థాపించిన తొలినాళ్లలో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతిచ్చి ఆ పార్టీ విజయానికి దోహదం చేశారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన పరాజయం ఎదుర్కొంది. పవన్ పోటీ చేసిన 2 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలవలేదు. జనసేన నుంచి ఒకే ఒక్క అభ్యర్థి గెలిచారు. అయినా ఓటమికి కుంగిపోకుండా మొక్కవోని దీక్షతో రాజకీయాల్లో అడుగులు ముందుకు వేశారు. 2024లో కూటమితో జతకట్టి ఎన్నికల బరిలోకి దిగిన జనసేనకు ప్రజలు అఖండ మెజార్టీని అందించారు. తమిళనాట రాజకీయాల్లోకి మరో పొలిటికల్ తుఫాన్ విజయ్ రూపంలో ఎంటర్ అవుతోంది. అక్కడ సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక బలమైన ఎమోషన్ కూడా. అరవాళ్ళు హీరోల్ని అభిమానించడంతో ఆగరు, ఆరాధిస్తారు, గుళ్ళు కడతారు, పూజలు చేస్తారు. ఆ రకంగా కల్ట్ ఫ్యాన్స్ కు కేర్ ఆఫ్ అనిపించుకుంది కోలీవుడ్. మిగతా చోట హీరోలు కనిపిస్తే సెల్ఫీలో ఆటోగ్రాఫ్ లో తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్లు మాత్రం బొటన వేలు కోసేస్తారు, రక్తదర్పణం చేస్తారు. టికెట్లు కొని సినిమాలు చూడటం కాదు, ఓట్లేసి తమ హీరోలకు ముఖ్యమంత్రుడుగా ప్రమోషన్లు ఇస్తారు. ఆ విధంగా మరో కోలీవుడ్ హీరో సీఎం కుర్చీలో కర్చీఫ్ వేసుకున్నారు. తమిళగా వెట్రికళగం పేరుతో సరికొత్త పొలిటికల్ పార్టీ స్థాపించి నవయువ రాజకీయాలే లక్ష్యంగా బరిలో దిగిన హీరో విజయ్ ద్రవిడగడ్డ మీద హాట్ ఫేవరెట్ గా మారారు. ఆగస్టు 22న రిలీజ్ అయిన విజయ్ జెండా పాట అతడి అభిమానుల గుండెలో రీసౌండ్ ఇస్తూనే ఉంది. విజయ్ అంటే తమిళనాట యంగ్ ఆడియన్స్ గుండెల మీద పచ్చబొట్టు. అక్కడ పిల్లలు పుడితే విజయ్ పేరు పెట్టుకుంటారు, విజయ్ పేరు మీద గుళ్ళో అర్చన చేస్తారు. కరోనా టైంలో మూతబడబోతున్న థియేటర్లను కాపాడింది విజయ్ సినిమాలే అని చెప్పుకుంటారు. విజయ్ సినిమాను చూడటం కాదు, సెలబ్రేట్ చేసుకుంటాం. విజయ్ సినిమా నడిచే ఆ 3 గంటలు మాకొక జీవితం అంటారు ఫ్యాన్స్. ఊర మాస్ పాలిటిక్స్ కి అడ్డాగా పెద్ద పెద్ద సూపర్ స్టార్లకి పీచే మూడ్ చూపించిన తమిళ నేల మీద విజయ్ ఎలా నిలదొక్కుంటాడు, ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఎదుగుతాడు అనేది హాట్ డిస్కషన్ అయింది. తమిళనాట ఇన్నాళ్లు డిఎంకేని ధీటుగా ఎదుర్కొన్న అన్నా డిఎంకే ఇప్పుడు అమ్మను దూరం చేసుకుని అనాథలా మారారు. ఫలితం తమిళనాట పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. మరో పెద్ద పార్టీకి చోటిచ్చే అంతలా గ్యాప్ క్రియేట్ అయింది. అక్కడ కొట్టుకున్నామేమే, తిట్టుకున్నామేమే, తర్వాత కౌగిలించుకున్నామేమే అంటూ జాతీయ పార్టీల్ని దూరం పెట్టడం అరవ పార్టీల అలవాటు. తమిళ ఓటర్లు కూడా ద్రవిడ పార్టీలకే చేయకూడతాయి తప్ప నేషనల్ పార్టీల్ని దగ్గర కూడా రానివ్వవు. అందుకే ఎంత ప్రయత్నించినా బీజేపీకి తమిళనాడులో రాచమార్గం పడలేదు. విజయ్ పార్టీకి ప్రజలు ఏ రేంజ్ లో హారతి పడతారో తేలాల్సిందే. ఇన్నాళ్ళు విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సేవలు చేసిన విజయ్ తన పార్టీకి తమిళ వెట్రి కజగం అనే పేరు ఖరారు చేశారు. పార్టీ పేరులోని మొదటి పదం తమిళ అంటే తమిళం, వెట్రి అంటే సక్సెస్ అని అర్థం. ఇక చివరి పదం కజగం అంటే క్లబ్. మొత్తం మీద ఆ పార్టీ పేరుకి అర్థం తమిళ విక్టరీ క్లబ్ అని వస్తుంది. విజయ్ తన పార్టీ ద్వారా పాలనాపరమైన దురాచారాలు, అవినీతి, రాజకీయ సంస్కృతి, కులమత విభజన వంటి దురాచారాలపై పోరాటం చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ భూమికి పుట్టుకతో అందరూ సమానమే అనే సమానత్వ సూత్రంతో తాను ముందుకు తీసుకువెళ్తానని, అలాంటి మౌలికమైన రాజకీయ మార్పు ప్రజల ఏకగ్రీవ అభిమానం, ప్రేమ కలిగిన ప్రజాశక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని విజయ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ లాగానే సంప్రదాయాలు గౌరవించాలనే ఉద్దేశంతో విజయ్ అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 27న విళుపురం జిల్లా విక్రవాండిలో టీవీకే తొలి మహానాడు నిర్వహిస్తోంది.
ఇందులో పాల్గొనే నిర్వాహకులందరూ తెల్లపంచే చొక్కా ధరించి రావాలని విజయ్ సూచించారు. పవన్ కూడా చేనేత వస్త్రాలనే పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి నేటి వరకు ఎక్కువగా ధరిస్తున్నారు. అధికారం లేకపోయిన సమయంలో కూడా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు జన సైనికులను ప్రోత్సహించేవారు. పదవులు లేకపోయినా పదేళ్ల పాటు నిర్విరామంగా ప్రజల మధ్య ఉండి పోరాడిన జనసేనడు ప్రజల హక్కును చేర్చుకున్నారు. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పవన్ డిప్యూటీ సీఎంగా ఉండగా మరో ఇద్దరు జనసేన నేతలు మంత్రుడిగా ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు. జనసేన విజయం వెనుక ఎంతో మంది జన సైనికుల త్యాగాలు, కష్టాలు, ఓర్పు కలగలిపిన పోరాటం ఉంది. విజయ్కి కూడా అంతులేని ఇమేజ్ ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓట్లు రాల్చుకోవటానికి, ప్రజాప్రతినిధిగా గెలవటానికి ఓర్పు, త్యాగం, కష్టాలు తప్పవు. రాజకీయ వ్యూహాలు, చతురతతో పాటు పవన్ పాటించిన సమయ స్ఫూర్తి కూడా విజయ్ పాటిస్తే తప్పకుండా తమిళనాట మరో రాజకీయ ప్రస్థానానికి జయకేతనం ఎగరవేయడం ఖాయం. చూద్దాం మరి 2026లో విజయ యాత్ర ఎలా ఉండబోతుందో.